హలో ఫ్రెండ్స్ నేను మీ మాధవి ఇవాళ మనం ఒక చిన్న కథ గురించి చెప్పుకుందామా ఆ కథ పేరు ఏంటో తెలుసా ఓటీపీ వస్తేనే భోజనం చాలా కాలం తర్వాత పెళ్లి విందుకు వెళ్ళాడు అప్పారావు ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా అని ఆతృతగా ఉంది గబగబా వధూవరుల మీద అక్షింతలు వేసి భోజనాలు మొదలవ్వగానే వెళ్ళి వరుసలో ఒక చివర కూర్చున్నాడు వడ్డించేవారు అప్పారావుని మాత్రం వదిలేసి అందరికీ వడ్డిస్తున్నారు కాసేపు ఓపిగ్గా చూసి మెల్లగా ఒకరిని పిలిచి తనకి వడ్డించడం లేదెందుకు అని అడిగాడు ఓటీపీ చెప్పండి సార్ అన్నాడు ఆ వ్యక్తి భోజనానికి ఓటీపీనా అని బిత్తరపోయాడు అప్పారావు మీరు వధూవరులకు బహుమతి ఇవ్వగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అది చెప్పి అక్కడ ప్లేటు వాటర్ బాటిల్ తెచ్చుకుంటే మేము వడ్డిస్తాం సార్ అన్నాడు వివరంగా ఆ వ్యక్తి బిక్కమోహన్తో లేచి మండపానికి వెళ్ళి వధూవరులకి నూట పదహారు సమర్పించుకుని అప్పుడు ఓటీపీ నంబర్ వచ్చాక విందు భోజనం చేసి ఉసూరుమంటూ వెళ్ళాడు ఇంటికి అప్పారావు ఫ్రెండ్స్ కథ మొత్తం విన్నారా సరదాగా నవ్వుకున్నారా ఇది ఎవరిని నొప్పించడానికి కాదండి కలికాలం అండి కలికాలం థ్యాంక్ యూ వెరీ మచ్